చిరంజీవి గారు, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిత్వం కోసం చెప్తూ, అంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు అధికారం కోసం వెళ్తారు, కానీ ఇతను ప్రజల కోసం వచ్చారు, అతను రాజకీయాల్లోకి సొంత డబ్బులు ఖర్చు పెడితే ఎంతోమందికి మేలు చేశాడు, ఇలాంటి వ్యక్తిని గెలిపించండి అని చెప్పి ఒక అప్పీల్ చేశారు ఈరోజు. మీరు చూసారా లేదో, దాని మీద మీ కామెంట్ ఏంటండి? అంటే నేను జరిగింది చెప్తున్నాను, దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? యాక్చువల్గా వాట్ ఈస్ ద కంటెంట్ అనేది నేను చూడలేదు. ఓకే, కంటెంట్ అనేది నేను చూడలేదు. కంటెంట్ అయితే ఇదే అండి, ఈ కైండ్ ఆఫ్ ఇదే, అంటే తమ్ముని గెలిపించమని అడుగుతూ ఉన్నారు ఆయన. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే చిరంజీవి గారు మీకు అంటే ప్రజారాజ్యం పార్టీలోంచి అంటే మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది. నేను చెప్తానండి, తమ్ముని గెలిపించండి అన్న అడగటంలో తప్పులేదు. ఓకే, నేను ఆల్రెడీ ప్రజారాజ్యంలోంచి చేశాను. వాట్ ఐఎమ్ అనేది ఆయనకి చాలా బాగా తెలుసు. నేను కూడా ప్రజానాయకురాలని, గ్రౌండ్ స్థాయి లెవెల్లో ఉంటాను, కింది స్థాయి లెవెల్తో ఉంటాను. నన్ను ఓడించమని చెప్పలేదు. అంటే ప్రజారాజ్యం తరఫున నేను పోటీ చేశాను ప్రజారాజ్యంలో వన్ ఆఫ్ ది ఎమ్మెల్యేగా. ఎందుకంటే 295 మంది పోటీ చేస్తే అందులో 18 మంది నెగితే అందులో నా పిఠాపురం ప్రజలు నాకు గౌరవాన్ని ఇచ్చారు, నాకు ఒక గుర్తింపుని ఇచ్చారు. ఈ పిఠాపురం నియోజకవర్గం కూడా ప్రజారాజ్యం నుంచి నెగ్గిందనే గుర్తింపు నాకు వచ్చింది. నేను అందుకు అనుగుణంగానే నేను పనిచేయగలిగాను. కాబట్టి చిరంజీవి గారు, అంగాకేత గారు దేనికి పనిచేయరు, లేకపోతే ఆవిడ పనికి రాదు, ఆవిడ పనిచేయరని ఇప్పుడు చెప్పలేదు కదా మేడం. ఆ మాటలు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమన్నారంటే ప్రత్యర్థిని ఓడించమనే కదండి దాని అర్థం. అలా ఎలా అవుతుంది? వాళ్ళు ఓడిపోతాను కదండి ఈయన గెలిచేది. మీరు అన్నా కూడా అలా కావద్దు, ఆయన గెలిపించమంటే వాళ్ళ బ్రదర్ని గెలిపించమనొచ్చు. ఓకే, బట్ నేను కూడా ఆయన ఆశయాలతో రక్తం పంచిచ్చిన బిడ్డ. ఓకే, చెల్లెని నేను. నాకు అనుబంధం ఉంది అన్నగారితో. ఓకే, అన్నయ్య గారితో చాలా రకాలుగా నేను ఆయన సేవలో నేను భాగస్వామ్యం అయ్యి ఉన్నాను. ఓకే, కాబట్టి అది దానికి ఎవరు ఏం తప్పుపట్టలేరు, అది మనం ఏమీ ఇచ్చేయలేము. హార్ష్గా మాట్లాడో, నెగిటివ్గా చెప్తే తప్పది, అట్లా ఎప్పుడు చెప్పలేరు చిరంజీవి గారు. అంటే చిరంజీవి గారు మెంటాలిటీ అలాగే ఉంటుంది కదండి, చాలా స్మూత్గా మాట్లాడతారు, ఎవరిని విమర్శించరు కదా, అది మీకు తెలిసిందే కదా. ఎందుకంటే సరే మేడం, చిరంజీవి గారు అంటే మీ మీద ఉండే అభిమానంతోనే ఇక్కడికి రాలేదంటారా? ఎందుకంటే ఆ మధ్య ఒకటి వినిపించింది, 6వ తారీఖున కానీ 7వ తారీఖున కానీ పిఠాపురం వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయబోతున్నారని బాగా వినిపించింది సోషల్ మీడియాలో. నన్ను అడుగుతున్నారు, మీరు ఆయన్ని అడిగితేనే మంచిది. ఓకే మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి 10,000 ఇస్తామంటున్నారు, అంటే ఆ మధ్య వరకు వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు వద్దు అని అనుకున్నారు, అండ్ నిమ్మగడ్డ రమేష్ గారు కోర్టులో కేసు వేయడం వలన ఈసీ నుంచి వాలంటీర్ని దూరంగా పెట్టింది ఎలక్షన్కి సంబంధించి. సో ఇప్పుడు 10,000 అడుగు ఇస్తాము, మేము వాళ్ళని బాగా చూసుకుంటాము, వాళ్ళ బెనిఫిట్ కోసం మేము చాలా కృషి చేస్తామని చెప్తూ ఉన్నారు, దాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలి? అవకాశవాదంగా ఇప్పుడు ఎన్ని రకాలుగా మాటలు ఇచ్చారు, వాలంటీర్స్ని అవమానించారు, వాలంటీర్స్ని వెటకారం చేశారు, వాలంటీర్స్ని రకరకాలుగా హేళన చేశారు, ఇన్ని చాలా రకాలుగా చేశారు. తర్వాత అది అయిపోయింది, పనికిరారన్నారు, లేకపోతే నెగిటివ్గా చెప్పారు, అమ్మాయిల్ని ఏదో సప్లై, ఈ టైప్లో చాలా దారుణమైన మాటలు, అనకూడని మాటలు అన్నారు. ఇప్పుడు వాలంటీర్లు అంటే వాళ్ళకి స్టాండర్డ్ ఏముంది అంటున్నాను నేను. స్టాండర్డ్ లేని కామెంట్స్ ఊరికే మనం కూడా కౌంటర్లో లేకపోతే ఇంకోటి ఇవ్వడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఒక అభిప్రాయం లేదు, వాళ్ళ అభిప్రాయాన్ని నిమిషానికి మార్చుకుంటున్నారు. కొంతసేపు ఏమో పెన్షన్లు ఇవ్వకూడదు అంటారు, కొంతసేపు ఏమో వాలంటీర్లు ఇవ్వకూడదు అంటారు, కొంతసేపు ఏమో సచివాలయం ఇవ్వకూడదు అంటారు, కొంతసేపు ఇంటి దగ్గర ఇవ్వకూడదు అంటారు, కొంతసేపు మేమే కదా, మేమెందుకు ఆపామంటారు. కాబట్టి ప్రతిపక్షాలకు ఒక క్లారిటీ, ప్రజల మీద ఒక విశ్వాసం, నమ్మకం లేదనేది అర్థమవుతుంది. వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేడం, మీ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు, డయాస్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చాలా ఆవేశంగా అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని ఆవేశంగా చెప్తూ ఉంటారు. మీరు అసలు విమర్శల జోలికి వెళ్ళరు, చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉంటారు. మీ అభిప్రాయాలు జనం వరకు ఏ విధంగా వెళ్ళగలుగుతున్నాయండి? అంటే ఆవేశంగా గట్టిగా మాట్లాడుతూ అంటే ఒక అట్రాక్టివ్గా మాట్లాడితే జనంలోకి చొచ్చుకు వెళ్ళే భావాలు ఎక్కువగా ఉంటాయి కదా, మీరు స్మూత్గా ఉంటారు కదా. సో నా అభిప్రాయం అది, నేను నెమ్మదిగా స్మూత్గా అందంగా అర్థమయ్యేలా చెప్తే నా ప్రజలు అర్థం చేసుకుంటారు, అలాగే నన్ను అర్థం చేసుకున్నాను. నేను జిల్లా పరిషత్ అప్పటి నుంచి పిఠాపురంతో సంబంధం ఉంది, రాజ్యసభ అప్పటి నుంచి సంబంధం ఉంది, అలాగే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసాను, ఇదే విధానంలోనా నెగ్గాను, ఎంపీగా పోటీ చేసాను, ఇదే విధానంలోనా నెగ్గాను ఇప్పుడు. కాబట్టి దానికి నా ఎవరి స్టైల్ వాళ్ళకి అలవాటు అవుతుంది. ఓకే, ప్రజలకి రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు ఎవరికి అందరూ ఒకేలా ఉండాలని. నా స్టైల్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకి నచ్చింది, నేను అలా నేను బాగా కమ్యూనికేట్ చేయగలను, అట్లా నేను నిదానంగా కమ్యూనికేట్ చేయగలను.
2013 తర్వాత అంటే తెలిసిన జనాల నాడి తెలిసినా కూడా అది మీకు తెలియదు. అంటే విజయం అనేది ఎవరిది ఏంటి దోబోచ్చులాడుతూ ఉంటుంది జూన్ 4 వరకు కాగాలి. అంటే అసలు ఎలా ఉందనుకుంటున్నారండి? నిజంగా మీరు కానీ మీ పార్టీ కానీ అద్భుతంగా గెలిచే అవకాశం ఉందని వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుంది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు, కాకినాడ పార్లమెంటు సునీల్ గారు నెగ్గుతారు, పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వైసీపీ నెగ్గుతుంది, వైసీపీ ద్వారా వంగగీత నెగ్గుతుంది. ఇది పక్కా, ఇది ఇంకా దాంట్లో డౌటే లేదు. మొన్న ఇండియాలోనే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రజదీప్ సర్దేశాయ్ గారు, ఆ మధ్య అందరు చాలామంది ఇంటర్వ్యూలు చంద్రబాబు గారిది, జగన్ గారిది, తర్వాత పవన్ గారిది, వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చేసి మేబీ మీది కూడా చేసినట్టున్నారు, నాకు ఐడియా లేదండి. సో చేసి ఫైనల్ కంక్లూషన్ ఇచ్చేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో గెలవబోయేది ప్రభుత్వం, ఏ పార్టీ గెలవబోతుందంటే ప్రజల అంటే ఆడవారి ఓటు ఎటువైపు అయితే ఎక్కువగా ఆకర్షించబడుతుందో ఆ పార్టీ గెలవబోతుంది, అలాగే రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారో ఆ పార్టీ గెలవబోతుంది అని అన్నారు. అది ఏ విధంగా చూడొచ్చు అంటారా, అంటే మీకు పాజిటివ్గా చూసుకోవచ్చు అంటారా? పాజిటివ్గానే, ఎందుకు కాదు. మహిళా ఓట్లు అన్ని వైసీపీకే ఉన్నాయి, మహిళల మద్దతు వైసీపీకే ఉంది. మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిదీ మహిళలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, పట్టాలు ఇచ్చిన, నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన, ఈవెన్ కాంట్రాక్ట్స్ కూడా మా మహిళల పేర్లే ఇస్తున్నారు. 50% రిజర్వేషన్ ఉంటే 60% రిజర్వేషన్ ఇస్తున్నారు. అలా ప్రతీది మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మహిళల మద్దతు, సంపూర్ణంగా మహిళల మద్దతు వైసీపీకే ఉంటుంది. మేడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి, రకరకాల వాదాపవాదాలు నడుస్తున్నాయి. ఆల్రెడీ మీ పార్టీ ఈసీ వరకు వెళ్ళింది చంద్రబాబు గారి మీద, అంటే టీడీపీ పార్టీ మీద ఒక ఫిర్యాదుతో. అసలు ఏంటి మేడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీకు, అంటే మీరు ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటి? అసలు ఆ యాక్ట్ ద్వారా ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? ల్యాండ్ ప్రజలకి, సాధారణంగా ప్రజలకి బెనిఫిట్ కాకుండా చట్టాలు రావు, ఒకటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఒకటి మినిమం కామన్ థింగ్ ఏంటంటే, ఏ చట్టం అయినా వచ్చిందంటే ఆ చట్టం మళ్ళీ ఎప్పుడైనా ఇన్ కేసు పబ్లిక్కి కనుక అది ఏదైనా ఇబ్బంది కలిగేలా ఉంటే మళ్ళీ మార్చుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, నెంబర్ వన్. ఇక్కడ అందరూ చూడాల్సింది ఏంటంటే, మొన్నటిదాకా టీడీపీ అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఈ బిల్లు మీద మాట్లాడుతూ, ఇది చాలా చాలా బలమైన బిల్లు, ఇది ఎంతో బాగా అందరికీ ఉపయోగపడే బిల్లు, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎవరికి రాకుండా ఉండాలంటే రాను రాను వచ్చేవన్నీ కూడా మనీ రిలేషన్స్, ల్యాండ్ రిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోయిపోతున్నాయి కాబట్టి ఇలాంటి స్ట్రింజెంట్ చట్టాలు ఉండాలని చెప్పి ఆయన వాదించి వాళ్ళ తరఫున అసెంబ్లీలో మాట్లాడి మళ్ళీ ఈరోజు ఇదంతా ఏదో పెద్ద నెపం కింద తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ తేవాలని చూడటం అనేది చాలా తప్పు. ల్యాండ్ యాక్ట్కి సంబంధించి చెప్పాలంటే క్లారిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలా? ఎస్, మేము కూడా చెప్పగలం, ఎందుకంటే మేము కూడా పాస్ చేసాం కాబట్టి మేము కూడా చెప్తాం. బట్ నెగిటివ్ చెప్తున్నారు మీరు, టీడీపీ ఆ రోజు బాగుందని సభలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడతారు? మీకు షేర్ చేస్తాను చూడండి, ఏం మాట్లాడారు పయ్యావుల కేశవ్ గారు, ఏ విషయాలు దీని మీద చర్చించారు అనేది మీరు చూడండి. కాబట్టి అవకాశవాద రాజకీయం చేయటం అనేది ప్రతిపక్షానికి అలవాటు అయిపోయింది. ఏది నెగిటివ్గా తీసేసి తమ్మిని బమ్మిని చేసి ఈవేళ మీరు ఒకటే ఒకటి ఈవేళ చూడండి, వాలంటీర్ వ్యవస్థని కంప్లైంట్ ఇచ్చి ఆపేశారు, పెన్షన్స్ రాకుండా చేశారు, ఆ తర్వాత బ్యాంకులకు వెళ్ళమన్నారు, వైసీపీ చేసినట్టు చెప్తున్నారు, ఇది తప్పు కదా? మేడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో ఉందండి, అది మీరు అవునన్నా కాదన్నా, అంటే అంటే కాదు నా క్వశ్చన్, కన్ఫ్యూజన్ లేదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటున్నాయి. అడ్వకేట్స్ కూడా కంపల్సరీగా దీని మీద, నేను అడ్వకేట్స్ తో కూడా చాలా మందితో మాట్లాడి నేనేం అడిగానంటే, ఇన్ కేసు దీని వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉంటే దాని మీద మనం అందరం కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమి పాస్ అయిపోలేదు ఈ బిల్లు, దీని మీద ఏమి డెసిషన్స్ రాలేదు, దీని మీద ఒక యాక్ట్ ఎనాక్ట్మెంట్ ఏమీ అవ్వలేదు, ఇది ఇంకా పెండింగ్లోనే ఉన్నది. రేపు పొద్దున దీని మీద గవర్నమెంట్ కూడా కంపల్సరీగా ఇన్ని అనుమానాలు అపోహలు ఉన్నప్పుడు దీని మీద ఒక చర్చ మీద చర్చ పెట్టి ఈ చర్చను అన్ని అయిన తర్వాత విత్ అమెండ్మెంట్స్ కానీ విత్ సజెషన్స్ కానీ విత్ క్లారిఫికేషన్స్ కానీ ఇస్తే బాగుంటుంది. అల్టిమేట్గా చట్టం ఏదన్నా, మా లా ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్, ఎవరికి ప్రజలకు బాగుండేదే చట్టం, బాగుంది నల్ అండ్ వాయిడ్ అవుతుంది, తీసేస్తారు ఇంకోటి చేస్తారు.
మేడం, అంటే ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళే ముందు అంటే మీకు అంటే ఇలాంటి రచ్చ ఎప్పుడైనా ఒక పని చేసినప్పుడు ప్రభుత్వం చేస్తే ప్రతిపక్షం దాన్ని కౌంటర్ చేస్తుంది, కౌంటర్ ప్రతిపక్షం చేస్తే ప్రభుత్వం దాన్ని కౌంటర్ చేస్తుంది, ఈ విషయం మీకు తెలియదేం కాదు. అంటే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఇది డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా ఎందుకు ఇలాంటి టైంలో దాన్ని పెట్టారండి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని? మీరు కూడా అట్లా అడుగుతున్నారండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఉండొచ్చండి, కాదని అంటలేదు మేడం, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు ఇది ప్రజలకి పనికో ఇది లేకపోతే అనుకుని అవేమి అట్లా చేయలేదు. ఇది ఎప్పుడు అసెంబ్లీలోకి వచ్చింది, ఎప్పుడు దీని మీద డిస్కషన్ అయింది, ఎప్పుడు ఎప్పుడు దీని మీద పక్కన పెట్టారు, ఎప్పుడు దీని మీద చర్చ జరిగింది, ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏంటి? ఈ 4 నెలల నుంచి ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ 4 నెలల మీద చట్టం రాలేదు? ఎందుకు మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇది చట్టం పనికిరాదు, ఇది నల్ల చట్టం, దీన్ని ఆపండి అని ఎందుకు మీరు చెప్పలేదు? అడగండి టీడీపీ వాళ్ళని, మాట్లాడండి, వాళ్ళు మాట్లాడమనండి. ఆ రోజు ఎందుకు ఈ చట్టం బాగుందన్నారు, మీరు ఎందుకు ఆపలేదు, క్వశ్చన్ చేయండి. మేడం, జగన్ గారి మీద జరిగిన ర్యాలీ దాడి దాని మీద రకరకాల వాదనలు అయితే నడిచాయి. అంటే టీడీపీ వాళ్ళు దాన్ని ట్రోల్ చేశారు, తర్వాత మీ వాళ్ళు కౌంటర్ చేసుకున్నారు, అలాగే చంద్రబాబు గారి మీద కూడా రాయి దాడి జరిగింది, తర్వాత పవన్ గారి మీద కూడా రాయి దాడి జరిగింది, ఇలాంటివన్నీ అన్నారు. అంటే ఇలాంటి అంటే ఈ దాడి సంస్కృతి అనే దాన్ని అంటే మీరు ఫస్ట్ నుంచి సీనియర్ పొలిటీషియన్ కాబట్టి అడుగుతున్నానండి, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఒక విలువలతో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. చాలా చర్చ జరిగింది, లీగల్గా చర్చ జరిగింది, ఎంక్వైరీలు జరిగాయి, దాని అన్నీ జరిగాయి, దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి, అన్నీ అయినాయి కదా, మళ్ళీ అక్కర్లేని మనం ఈ విషయం గురించి దీని గురించి అంటే కాదు కాదు అంటే నా ఉద్దేశం అలా కాదు మేడం, నా ఉద్దేశం ఎందుకంటే ఇట్లాంటివి ఎప్పుడు కూడా ఎంతవరకు చర్చించాలో అంతవరకు లిమిట్ చేస్తే మంచిది. ఓకే, రాజకీయాల్లో ఎప్పుడు కూడా అందులో ఎలక్షన్ టైం లాంటి దగ్గర ఎప్పుడు కూడా ఇది ఆవేశాలకి ఆవేశాలకి చేస్తుంది తప్ప ఇంకొక రకంగా జరగదు. దానికి చట్టం తన పని తాను చేస్తుంది, లీగల్గా తన పని తాను చేస్తుంది, పోలీస్ ఏం చేయాలో అది చేస్తున్నారు, ఆ విధానం అక్కడ నడుస్తుంది. మా పార్టీ నుంచి అందరూ కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, దాని మీద ఏంటనేది ఆల్రెడీ చెప్పన్నారు. ముద్రగడ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇలా అని. అంటే మిమ్మల్ని ఎలాగైనా గెలిపించాలని దాంతో తపంతో అన్నారు, మీ మీద అభిమానంతో అని ఉండొచ్చు మేబీ. ఆ మాటని అంటే దాని మీద రకరకాల ఇవి కూడా నడిచాయి. ముద్రగడ గారు అంటే మీకు చాలా సన్నిహితులు, మీకు ఒక పెద్ద అంటే మీకు గురు సమానులు కాబట్టి అడుగుతున్నానండి, దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన అడగండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆయన అడగాలి, ఎందుకంటే ఆయన అంటే మా అందరికీ కూడా గౌరవం, అందరిలాగా కాదు ముద్రగడ పద్మనాభం. ఆయన కామెంట్ని వేరే వాళ్ళు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, ఆయన కామెంట్ని ఆయనే కామెంట్ చేస్తారు, కాబట్టి వారిని అడగాలని కోరుతున్నాను. అంటే మీరు ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు, ఒక మహిళగా పోరాడుతూ ఉన్నారు, అంటే మీ వెనకతల బలగం ఉంది, మీ అభిమానులు అందరూ ఉన్నారు, సినిమా పరిశ్రమలో చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు మీకు వ్యతిరేకంగా ఓటు వేయమని, ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు, అంటే ఈ పరిస్థితిని ఏ విధంగా చూడాలంటారు? నేను ఒంటరిని ఎవరు చెప్పాను, మీ వెనక బలగం ఉందండి, కాదంటలేదు, వెనకాల నా జగన్ ఉన్నాడు. ఓకే, నా వెనకాల నా జగన్ ఉన్నాడు, నన్ను నా జగన్ నడిపిస్తున్నాడు. ఎస్, నేను కూడా సీనియర్ నాయకురాలిని, పొలిటికల్గా నేనేం కొత్తగా రాలేదు, నాకేం కొత్తగా క్యాండిడేట్గా నాకు ఇయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా సీనియారిటీని మెచ్చి ఆయన సీనియారిటీని చూసి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు, ఫస్ట్ సీట్ ఇచ్చింది, నేను డిక్లేర్ చేసింది నాకు, నేను ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్గా నేను అనౌన్స్ అయ్యాను, ఇక్కడ నుంచి పనిచేస్తున్నాను. కాబట్టి ఎవరికి ఎవరు వచ్చి ఎవరు చేసినా అల్టిమేట్గా రిజల్ట్ ఇవ్వాల్సింది ఎవరంటే ప్రజలు. ప్రజలకు నా మీద నాకు నమ్మకం విశ్వాసం ఉంది, జగన్ గారి మీద నమ్మకం ఉంది, జగన్ గారి పరిపాలన మీద నమ్మకం ఉంది, జగన్ గారి పథకాల మీద నమ్మకం ఉంది, జగన్ గారి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద నమ్మకం ఉంది. వంగా గీత అందుబాటులో ఉంటుంది, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, ఎప్పుడైనా ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా సరే వంగా గీత పిలిస్తే పలుకుతుంది, చెప్తే చేస్తుంది, పని చెప్పేవంటే చేసి పెడతారు అనేది ఉంది. వాళ్ళు మళ్ళీ చూడక్కర్లేదు, ఓన్లీ చెప్పి వెళ్ళిపోవడమే వాళ్ళ పని, దాన్ని పూర్తి చేసి పెట్టడం నా బాధ్యతగా నేను తీసుకుంటాను, అది ఇప్పుడు వరకు జరుగుతుంది. ఆ నమ్మకం ఆ విశ్వాసం మాకుంది, ఆ ప్రయారిటీయే నన్ను గెలిపిస్తుంది. ఎంత మెజారిటీ వస్తుంది మేడం మీకు? అదే అండి, చాలా ఇవ్వాలని అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను, చాలా ఇవ్వాలనుకుంటున్నారు. ఆడపడుచుకి ఎప్పుడు అందంగానే ఇస్తారు, ఆడపడుచుకి ఎప్పుడు గౌరవంగానే ఇస్తారు, పళ్ళు పూలు పసుపు కుంకుమ గాజులు అన్ని పెట్టి స్వీట్ పెట్టి అందంగా అమ్మ ఇదిగో అని చెప్పి నాకు ఇస్తారు, ఆ నమ్మకం నాకు.
సో అన్న చెల్లెళ్ళ బంధంలో లేకపోతే అన్న తమ్ముడు అక్క పోరాటం, ఎందుకంటే చిరంజీవి గారు మీకు అన్నయ్యతో సమానం అన్నారు కదండి, పవన్ గారు మరి తమ్ముడు అవుతారు మీకు, అంతే కదండి. సో ఈ పోరాటంలో మీరు ఆడపడుచుగా మీరే గెలుస్తారని పక్కగా చెప్తూ ఉన్నారు. ఆడపడుచు గెలడం అందరికీ ఆనందం అండి. ఓకే, ఏదో బలవాలని ఎవరు అనుకున్నా ఆడపడుచు గెలితే ఆనందం వేరు, అబ్బా ఆడపిల్ల గెలిచింది అంటారు, ఆనందం వేరు అందరికి. అందుకే అందరూ ఆనందించేది ఆనందించేది ఆడపిల్ల బట్టలు కట్టుకున్నా అనుకోండి అందంగా అబ్బా ఆనందిస్తారు. ఇంటిల్లిపోది వేరు, ఆడబెట్ట వచ్చి బొట్టు పసుపు బొట్టు పెట్టుకెళ్తే ఆనందిస్తారు. అలాగే నేను కూడా అత్యధిక మెజార్టీతో గెలిచామనుకోండి మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆనందిస్తారు, మా జగన్ గారు ఆనందిస్తారు, మా క్యాడర్ అంతా ఆనందిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ అండి. పిఠాపురం ఎన్నికల సమరంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది మే 13న ప్రజల చేతుల్లో ఉంది. సో జూన్ 4 వరకు ఆగాల్సి వస్తుంది, జూన్ 4న తేలిపోతుంది. అసలు ఈ పిఠాపురం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఫోకస్లోకి వచ్చింది, ప్రతి ఒక్కరి దృష్టి పిఠాపురం మీద పడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, ఆయన ప్రత్యర్థి వంగా గీత గారు గెలుస్తారు తెలుసుకునే రోజు జూన్లో ఉంది. జూన్ 4 వరకు ఆగాల్సిందే, అప్పటి వరకు మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బాయ్ బాయ్.